హాయ్ ఎవర్స్, వెల్కమ్ టు అత్త కాడల్ వంటిల్లు. ఇప్పుడు మనం చేయబోయే రెసిపీ చికెన్ చంగేజీ. దానికి కావాల్సిన పదార్థాలు, ఒక చికెన్ నేను 1 కేజీ తీసుకున్నాను. దీంట్లో సాల్ట్ టేస్ట్ కొంచెం వేయండి, ఒక 1/2 స్పూన్ లాగా సాల్ట్, పసుపు, కారం 1 స్పూన్ వేయండి, అల్లం వెల్లుల్లి పేస్టు 1 స్పూను, కరడు 1 టేబుల్ స్పూన్ వేయండి చాలు, సరిపోతుంది. ఇవన్నీ కలుపుకుందాం, సరిపోతుంది ఇదంతా. ఇది చాలా బాగుంటుంది, హోటల్ స్టైలే కానీ మనం ఇంట్లో చేసుకుంటే ఎంత రుచిగా వస్తుంది అనేది మనకు తెలుస్తుంది, మీకు చూపిస్తున్నాను. అందుకనే చాలా బాగుంటుంది చికెన్ చంగేజీ. చికెన్ చంగేజీ ఇది మామూలుగా హోటల్లో అయితే చాలా కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. మనం అంతే టేస్ట్ వచ్చేటట్టు మన ఇంట్లో కూడా ఇలా చేసుకోవచ్చు అని మీకు చూపిస్తున్నాను. ఇది దీన్ని మనం ఇలాగా అన్నీ కలిపిస్తాం కదా, అల్లం వెల్లుల్లి, కారము, పసుపు, ఉప్పు, కొంచెం కరడు వేసాను. ఇదంతా 1 అరగంట మూత పెట్టి ఉంచుదాము. ఇప్పుడు చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా, ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 1/2 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే స్మూత్గా ఉంటుంది. పొయ్యి వెలిగించి కళాయి పెట్టుకుందాం. దీంట్లో 1/2 స్పూన్స్ వేయండి ఆయిల్, ఎక్కువ అక్కర్లేదు. ఇప్పుడు మనం ఆనియన్స్ వేయించుకోవాలి. ఆనియన్స్ 4 ఆనియన్స్ నేను తీసుకున్నాను, కేజీ చికెన్ కదా, దానికోసం 4 ఆనియన్స్ ముక్కలు కోసి బాగా వేయించుకోవాలి. కొంచెం 2 మినిట్స్ వేయిద్దాం. ఆనియన్స్ కొంచెం వేగాయి కదా, ఇప్పుడు 20 వరకు బాదము ఇలా నీటిలో నానబెట్టి తొక్క తీయండి. ఇవి బాగుంటాయి, బాదం పేస్ట్ కూడా ఉండాలి ఇందులో. కలిపే మనం ఆనియన్స్లో కలిపే తిప్పుతాము. జీడిపప్పు కూడా 20 లాగా ఇలా తీసుకోండి, బాగుంటాయి. పచ్చి కొబ్బరి వేయాలి, కొబ్బరి ఇలాగా చిన్న ముక్క కోసి ఉంచుకోండి, 20 ముక్కలు చిన్న ముక్కలు, చిన్నదైతే సరిపోతుంది. సైడ్ ఉంచుదాము. ఈ జీడిపప్పు బాదం కూడా 1 మినిట్ వేయిద్దాము ఈ ఆనియన్స్తో కలిపి. వేయించి ఇది పక్క తీసుకొని చల్లారి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఇవన్నీ వేయించుకున్నాం కదా, జీడిపప్పు, బాదం, ఆనియన్స్, కొబ్బరి, పచ్చి కొబ్బరి ఇలా వేసాను, అది వేయించక్కర్లేదు. ఇవన్నీ చల్లారాక మనం పేస్ట్ చేసుకుందాం, ఇది పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు కళాయి, అదే కళాయిని తీసుకోండి, దాంట్లో మనం బటర్ వేద్దాం. ఈ కర్రీ బటర్తోటే బాగుంటుంది. బటర్ కలుగుతుంది కదా, మీడియంలోనే పెట్టి ఇప్పుడు మనం ఈ చికెన్ అంతా మనం పక్కన పెట్టి ఉంచుకున్నాం కదా, మ్యారినేషన్ చేసుకున్న చికెన్ 1/2 అవర్ ముందు పెట్టాం. ఇది ఇలాగా ఈ కళాయిలో వేసి మీడియంలో మనం కొంచెం ఫ్రై చేసినట్టు వేయించాలి. ఇది 10 మినిట్స్ మనం వేయించాలి. అందులోనే ఇది కొంత 70% చికెన్ ఉడుకుతుంది. ఇలాగా అంతా వేసుకుందాం, ఇలాగా ఇలా వేసుకొని ఇది 10 నిమిషాలు బాగా వేయిద్దాం. ఈ చికెన్ మనం ఇప్పుడు వేయించాం కదా, ఇదిగోండి ఇంకా వేయుతుంది, 10 నిమిషాలు అయింది, ఆ సిమ్లో పెట్టాను. ఈలోపు మనం ఇక్కడ మసాలా వేయిద్దాం. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, ఈ కర్రీకి ఈ టమాటా ప్యూరీ చాలా ఇంపార్టెంట్. ఇదిగో టమాటా, 3 టమాటాని నేను మెత్తగా ప్యూరీలా చేశాను, మిక్సీలో తిప్పేయడం ఇంకేం లేదు, పచ్చి టమాటానే. అదంతా మనం ఇప్పుడు వేయించాలి. అల్లం వెల్లుల్లి వేగింది కదా, ఈ టమాటా ప్యూరీని వేయించుకుందాం. ఆయిల్ మీదకి చేరే వరకు వేయించాలి. ఇప్పుడు మనం వేయించి ఉంచాం కదా, ఇవ్వండి ఈ పేస్ట్ని కూడా రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం. ఈలోపు ఈ టమాటాని ఈ ఆయిల్ మీద తేరే వరకు బాగా వేయించాలి. ఇది 2 మినిట్స్ పడుతుంది, 2 మినిట్స్ వేయడం. ఈలోపు ఆ చికెన్ బాగా వేగింది కదా, మనం పొయ్యి ఆఫ్ చేద్దాం. అది ఈ చికెన్ చూసారా ఎంత బాగా వేగిందో, ఇలాగ ఆయిల్ తేరే వరకు ఈ చికెన్ వేగాలి. ఈ పొయ్యి ఆఫ్ చేసేద్దాం. ఈ టమాటాని 2 మినిట్స్ బాగా ఆయిల్ తేరే వరకు వేయించుకుందాం.
టమాటా చూసారా ఆయిల్ మీదకి తేరేలాగా వేగింది కదా బాగా. ఇప్పుడు మనం ఈ రుబ్బు ఉంచిన పేస్ట్ వేసుకుందాం. ఇదో ఈ పేస్ట్ ఉంది కదా, ఇది వేసుకోవాలి. ఇప్పుడు ఈ పేస్ట్ కూడా మనం చేసించుకున్నాం కదా, ఆనియన్స్ ఇవి వేయించినవి. ఈ పేస్ట్ కూడా ఒక 2 మినిట్స్ మనకు ఆయిల్ ఇలా మీద తేరే వరకు వేయించుకోవాలి. ఈ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది, రిచ్గా ఉంటుంది. అందరూ గెస్ట్లు వచ్చేటప్పుడు అలాంటప్పుడు వండండి, చాలా బాగుంటుంది. రెస్టారెంట్లో ఉండేటట్టే ఉంటుంది, మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు అలాంటి కర్రీస్. మా వీడియో చూడండి, చూస్తే మీకు తెలుస్తుంది ఎంత రిచ్ కర్రీ ఇది అని. చాలా బాగుంటుంది, అన్నీ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే తయారు చేస్తున్నాను నేను. చూసారా ఇలాగ కొంచెం ఆయిల్ మీద తేరే వరకు ఈ పేస్ట్ కూడా వేయించుకుందాం. ఆల్రెడీ ఇది వేయించింది కాబట్టి మరి ఒక 1 మినిట్లోనే మనకు వేగిపోతుంది. ఈ పేస్ట్లు మనం ఎంత ఓపిక్గా వేపితే ఈ కర్రీ అంత టేస్ట్గా ఉంటుంది. చికెన్ చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా కనిపిస్తుందో మనకి, అది అలా వేయించడం వల్ల. కర్రీకి వేసే ఆయిల్ అందులో కూడా కొంచెం వేసాను, వేరేగా ఎక్కువ వేయక్కర్లేదు. అందులో బట్టర్ వేసాము, ఇందులో కొంచెం ఆయిల్ వేసాను, మొత్తం సరిపోతుంది. ఇలా వేయుతుంది కదా. ఇప్పుడు మనం కారం ఈ కర్రీకి సరిపోయినది. ఇప్పుడు మనం వేసే పేస్ట్ చాలా స్వీట్గా ఉంటుంది, అందుకు కారం ఎక్కువే పడుతుంది. మన కర్రీలో కూడా మనం మ్యారినేషన్ చేసేటప్పుడు ఒక స్పూన్ వేసాను. ఈ కర్రీ నేను ఎక్కువ తీసుకున్నాను కాబట్టి దాన్ని బట్టి నేను వేస్తున్నాను. 3 స్పూన్స్ వేసాను నేను, మీరు మీ కారం చూసుకొని వేసుకోండి. కారం 3 స్పూన్స్, 2 స్పూన్స్ ధనియాలు జీలకర్ర పొడి, ఇది ధనియాలు జీర, ఇది గరం మసాలా పొడి 1 స్పూన్ వేయండి. ఇవన్నీ ఒకసారి కలుపుకుందాం. చూసారా ఆయిల్ తేరుతుంది కదా, సైడ్ మనకి ఆయిల్ విడిచిపెట్టింది చూడండి. ఇలా మంచి విడిచిపెట్టినట్టుగా అయితే మనకి ఎప్పుడైనా ఇవి మసాలాలన్నీ కుక్ అయినట్టు తెలుస్తుంది. కలర్ఫుల్గా ఉంది చూసారా ఎంత బాగుందో. మన రోజు వాడే జీడిపప్పు బాదం ఇవి ఇంట్లో ఉండే అది వేగింది కదా. ఇప్పుడు ఆ చికెన్ని మనం ఇందులో వేసేద్దాం. కొంచెం ఇలాగా చికెన్ని అందులో ఉన్న ఆయిల్ అంతా కలిపి బట్టరే కదా వేసాం, ఇలా వేసుకుందాం. వేసుకొని బాగా కలిపి ఒక గ్లాస్ వాటర్ వేయాలి, వేద్దాం బాగా. కొంచెం మనం చికెన్లో వేసాం, మళ్ళీ ఇప్పుడు కర్రీలో కూడా కొంచెం పసుపు వేసుకుందాం, బాగుంటుంది. ఇది బాగా వేగింది కదా చూసారా ఆయిల్, మనకి సైడ్కి ఆయిల్ కనిపిస్తుంది చూసారా. ఇలా వేగిన తర్వాతే మనం ఒక గ్లాస్ వాటర్ వేయండి. మన ముక్క మెత్తబడే వరకు చూసుకొని గ్లాసున్నర వాటర్ వేసి మూత పెట్టండి. ఇలా మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉంచుదాం. వాటర్ వేసాం కదా, ఇప్పుడు టేస్ట్ చూసి మనకి ఎంత సాల్ట్ పడుతుందో చూసుకొని కొంచెం సాల్ట్ వేయండి. ముందు మనం చికెన్లో కొంచెం వేసాం కదా, ఇప్పుడు కూడా మళ్ళీ మనం ఈ కర్రీ అంతా కలిపి 1 స్పూను సాల్ట్ వేసాను నేను, మీరు టేస్ట్ చూసి వేసుకోండి. ఇది బాగా కలిపి మూత పెడదాం ఒక 10 నిమిషాలు. అలాగా మీడియంలో ఉడికిస్తే మనకు మంచి చికెన్ కర్రీ రెడీ అవుతుంది. బాదం వేసాం, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా రిచ్గా ఉంటుంది ఈ కర్రీ. చూసారా మనం పేస్ట్ ఆనియన్ అవి వేయించాం కదా, వేయించేయడం వల్ల మనకి ఇలాగ సిల్కీ లాగా క్రీమ్ లాగా ఇలా ఉంటుంది అన్నమాట మనకి ఈ జ్యూసు, చాలా బాగుంటుంది. ఇది రోటీకి బిర్యానీకి అన్నిటికీ చాలా బాగుంటుంది. ఫ్రైడ్ రైస్, మనం కోకోనట్ రైస్ కూడా చేసుకుంటాం కదా, దానికి కూడా చాలా బాగుంటుంది. రైస్లోకి ఎలాగ బాగుంటుంది, రోటీ చేసుకున్నా పుల్కా అవి చేసినా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసి చూడండి. ఇది మనం ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం. కర్రీ రెడీ అయిందో లేదో చూద్దాం. చూసారా ఇలాగా మనకి ఆయిల్ తేలింది, కొంచెం కలుపుతాం. ఇప్పుడు మనం పుదీనా కొంచెం వేయండి, చాలా టేస్ట్ ఉంటుంది పుదీనా వేయడం వల్ల. కొత్తిమీర 1½ కట్ వేయండి. కర్రీ మనకి చికెన్ చెంగేసి రెడీ అయ్యింది.
ఇది మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. ఇది ఈ చికెన్ చెంగేజియా, ఇది ఎక్కువ నార్త్ ఇండియన్స్ చేస్తారు, నార్త్ ఇండియన్ స్టైల్. ఇది మన హోటల్స్లో కూడా ఉంటాయి, చూడండి మీరు ఇంట్లో ట్రై చేయండి, చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో రాయండి. మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాగ కొంచెం కొత్తిమీర ఇలా వేసుకోండి, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ సండేకి మీరు ఈ చికెన్ తయారు చేస్తారనుకుంటున్నాను. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.